ఏం లేదు కానీ మా ఫాదర్ కూడా పాలిటిక్స్ ఉన్నారు ఉన్నారు మా ఫాదర్ కూడా కల్చరల్ అన్న సమితి ప్రెసిడెంట్ పోస్ట్ చేసిండు అన్న ఒక దాదాపు 60 ఇయర్స్ కింద ఫస్ట్ సమితి అవునన్నయ్య తెలుసన్నయ్య మీ చిన్న పిల్లలం అన్న వరంగల్ తాలూకా సమితి ప్రెసిడెంట్ పోస్ట్ చేసిండు అన్న టాస్లో పోయిండు అన్న తర్వాత డిఎంఎస్ పోస్ట్ చేసిండు టాస్లో పోయిండు అన్న తర్వాత ఎల్ఎంబి చైర్మన్ అయ్యాడు తాలూకు అన్న సర్పంచ్గా 30-35 ఇయర్స్ సర్పంచ్ చేసిండు పెద్ద ఊరు అవునన్న సరే మా ఫాదర్ స్ఫూర్తితోటి నేను కొంత పాలిటిక్స్కి వచ్చిన అవునన్నా మొదలు 82లో ఎన్టీఆర్ తోటి పార్టీలో చేరిన అన్న మీది సాంప్రదాయమైన కుటుంబం అన్న అంటే మీకు ఇండివిజువల్గా ఆ ఫాదర్ మాట వినాలి వినకూడదు అని అదేం లేదా లేదు కానీ ఫాదర్ అంటే నాకు గౌరవం ఫాదర్ మాట నీ ఇంట అంటే మీరు మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు పెద్దలు చూసింది అమ్మాయిని చూసుకున్నారా చూసిన అమ్మాయిని చూసుకున్నారు మీరు కాలేజీలో ఇంటర్ చదివారు ఇంటర్ చదివిన డిగ్రీ చదివి మానేశారు మధ్యలో ఇంటర్ వరకే ఇంటర్ వరకే కదా మరి మీరు కాలేజీకి వెళ్ళి ఉంటారు కదా మిమ్మల్ని ఎవరు లవ్ చేయలేదా వాళ్ళు లవ్ చేసిన మీరు లవ్ చేసిన అంత పెద్దగా కాదన్నా మరి అప్పట్లో మీ నా గుర్తు ఫోటోల్లో మంచి కర్లింగ్ హెయిర్ ఇంత గడ్డం ఏదో రోదర్ఫాల్డ్ లాగా అట్లా అట్టు ఉండేవాళ్ళు కదా అంతే అయినా కానీ ఆ నాన్నగారు అమ్మగారు చెప్పిన అమ్మ మాట మీదనే గౌరవం ఉండి పెళ్లి చేసుకున్నాం అలా మీరు చదువుకునేటప్పుడు మీ నాన్నగారు మన జయశంకర్ మాస్టర్ దగ్గర మిమ్మల్ని వదిలిపెట్టారా అంటే మా నాన్నగారు ఏం చేసిందంటే మేము బాగా చదువుకోవాలి మా నాన్న చదువుకున్నాడు బాగా అన్న బాగా ఎడ్యుకేషన్ మమ్మల్ని చదివేయాలనేది బాగా తాపత్రయం మా ఇద్దరు అన్నదమ్ములను మా సిస్టర్స్ అన్న వరంగల్ ఒక ఇల్లు పెట్టి ఒక పేద విద్యార్థులు అన్న పేద ఒక బీసీ విద్యార్థిని ఒక ఓసీ విద్యార్థిని చదువుకున్న ఎడ్యుకేటర్స్ మంచిగా కొద్దిగా బాగా చదువు వచ్చిన వాళ్ళు మాతో పాటు పేద విద్యార్థులు తిండి బట్ట పెట్టి మాతో చదివించుడు రూమ్లో పెట్టి నాన్నగారు వాళ్ళ చూసి మాకు చదువు వస్తుంది అర్థమైంది ఫస్ట్ టైం ఇది ఏంటండి నేను అయితే మా వాళ్ళు మంచిగా చదువుకున్నారు అర్థమైంది వాళ్ళు జాబులు చేసింది కానీ మాకు అంత ఎడ్యుకేషన్ ఎందుకో నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా పాలిటిక్స్ పాలిటిక్స్ అనే వచ్చింది స్కూళ్ళల్లో కూడా పాలిటిక్స్ చేసేది కాలేజీలలో కూడా పాలిటిక్స్ చేసేది స్కూల్ ప్రెసిడెంట్గా అట్లా క్లాస్ ప్రెసిడెంట్గా అట్లా ఉండేది జయశంకర్ గారు ఎలా పరిచయం తర్వాత మా నాన్న జయశంకర్ గారు క్లాస్మేట్స్ క్లాస్మేట్స్ అన్నా ఎక్కడ చదువుతలేడు ఇక్కడ చదువుతలేడు అని తీసుకుపోయి నువ్వు నీకు ఒప్ప చెప్తానరా నువ్వు ఏమైనా చేసి చదివిపిరా అని ఒక నెల రోజులు జయశంకర్ ఇంట్లో ఉన్నా ఉన్నారన్నా ఉండి నేను చెప్పా చేయక జయశంకర్ ఇంటికి వచ్చి అలా జయశంకర్ గారి దగ్గర మీరు ఉన్నారు కదా ఆయన బ్రహ్మచార్య బ్రహ్మచారి ఆయన అన్న ఉండి అవన్నీ పెట్టేవాడా పెట్టాడు అప్పట్లో మరి మీకు ఆ తెలంగాణ అవన్నీ బోధించలేదా ఒక పని వ్యక్తిని కూడా తీసుకొచ్చి జయశంకర్ ఇట్లా పెట్టిండు మొన్న ఆయన మీతో బాగుండేవాడా ఆయన బిడ్డలా చూసుకునేవాడా చాలా బాగా చూసుకునేది ఎప్పటికీ నన్ను కోప్పడేది అవునా తర్వాత ఉద్యమం పీరియడ్లో కూడా నువ్వు ఉద్యమం చేయి బాగా చేయాలి తెలంగాణ కోసం నేను పార్టీ మారు అని చెప్తలేదు కానీ నువ్వు తెలుగుదేశంలో ఉండేనా ఉద్యమం చేయాలి మీ నాయకునితో లెటర్ ఇప్పియాలి నాకు అది ఒక్కటి సంతోషం నువ్వు లెటర్ ఇప్పిస్తే అని చెప్పి కోప్పడేది అవునన్నా అన్న ఇప్పుడు సా మాస్టర్కి ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలి వద్దనుకున్నా ఎందుకు అనుకున్నాడు అన్నయ్య ఐడియా ఉంది మీకు సేవాభావం అంతేనా సేవాభావం 10 మందికి ఎడ్యుకేషన్ తయారు చేయాలి ఆయనకు మొదటి నుంచి కూడా తెలంగాణ భావాలు దానికోసం పెళ్లి వద్దనుకున్నాడు వద్దనుకున్నాను మిమ్మల్ని అరిచేవాడన్నా బాగా చదువు బాగా చదివే కోప్పట్టం మిమ్మల్ని కోప్పడటం కొట్టేది కూడా అన్నప్పుడు జయశంకర్ గారికి ఎన్టీఆర్ రామారావు గారికి సంబంధం లేదు ఈయన పక్క తెలంగాణవాది ఆయన సమైక్యవాది ఇది తెలుగు జాతి మనది అని పాట పాడుకున్నాడు అలాంటి జయశంకర్తో మీరు చనాళ్ళు ఉండి ఎన్టీఆర్ని ఎందుకు చూజ్ చేసుకున్నారన్నయ్య నేను తెలంగాణ కోసం అప్పుడు కూడా 69లో నేను చిన్న ఏజ్ అన్నా చిన్న ఏజ్ నేను ఒక థియేటర్ దుర్గా టాకీస్ అని మా ఆంధ్ర ప్రాంతంలో 50 మంది పిల్లలం పోయి అంటు పెట్టిన
అవునా అంటే పెడితే నన్ను పోలీసు వాళ్ళు తీసుకొచ్చి అల్లరి అని కోపడి తిట్టి అన్నయ్య. కానీ ఎన్టీ రామారావు మీద ఎందుకు వచ్చింది, కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చి నేను ఎన్టీ రామారావుని అభిమానించిన మా నాన్న కాంగ్రెస్ వాళ్ళు మోసం చేశారు కదా, వాళ్ళే నిలబెట్టేది వాళ్ళే ఇంకో పోటీ పెట్టి ఓడగొట్టేది. అక్కడ వచ్చింది అన్న పునాది మీకు, నాకు కాంగ్రెస్ అంటేనే నాకు నాన్నలా మోసం చేశారు, నాన్నని మోసం చేసిండ్రు. ఇది వరస్ట్ పార్టీ, ఇది ఒకరికొకరికి ఒక పార్టీనే తన్నుకొని చస్తారు, ఒకరు నిలబెడతారు ఇంకొని గెలిపిస్తారు. అనే అప్పుడు మీరు చాలా చిన్నవాళ్ళు కదా, ఎన్టీ రామారావు గారు ఆ ఊరు వస్తే 20,000 మంది పైగా జనాల్ని మీరు ఒక్కరే గ్యాదర్ చేశారంట. అది చూసి రామారావు గారు స్టన్ అయిపోయారంట. పిల్లోడు ఈ ఎర్రబెల్లి దయాకర్ కుర్రోడు 20+ ఇంతమందిని ఇంత జనాన్ని ఎట్ట పట్టుకొచ్చాడు నా కోసం. నేను ఆయన పేరు మీద తెచ్చాను. ఎవరైనా మీరే చేసింది? ఆర్గనైజ్ చేసిన నేను. మేమంతా ఒక 100 మంది పిల్లలు నా దగ్గర ఉండేది, యూత్ అన్న కొద్దిగా పనిచేసేది. అప్పుడు నేను ఆర్గనైజ్ చేసిన ఆ బహిరంగ సభకు ఫస్ట్ వరంగల్కి వచ్చినప్పుడు ఆ బహిరంగ సభకు నేను అధ్యక్షత వహించిన అన్న. మీ వయసు అప్పుడు 25 ఏళ్ళు. డిగ్రీ చదువుతుంది, డిగ్రీ అయిపోయి ఎంఏ చదువుతారు, ఇంటర్ అయిపోయింది, ఆ తూతనే కాంట్రాక్ట్ చేసుకుంటూ తిరుగుతున్నాను. 25 ఏళ్ళు బహిరంగ సభకు అధ్యక్షత వహించిన, అధ్యక్షత వహించినాక మీటింగ్ బాగా అయింది, బాగా చేసిన దయాకర్ అని. అందులో మీరు మాట్లాడారనయ్య? మాట్లాడాను నేను స్పీకర్గా. స్పీకర్ ఏం లేదు, మాట్లాడటమే. ఎన్టీఆర్ గారు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారని చెప్పుడే. అయితే దాన్ని ఆ చూసి ఆ మీటింగ్ ఆ రోజే జిల్లా పార్టీ కన్వీనర్గా నన్ను పెట్టారు, డిక్లేర్ చేసి. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.